గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొనకు చుక్కెదురైంది. అరకు నియోజకవర్గం హుకుంపేట మండలం తీగలవరణ పంచాయతీలోని పంతేలిచింత తీగలవరస గాలిపాడు గ్రామాలను ఎమ్మెల్యే సందర్శించారు. అయితే 3 సంవత్సరాల పాలనలో అభివృద్ధి ఏమి చేశారని గ్రామస్తులు ఎమ్మెల్యేని నిలదీశారు. తీగవలస పంచాయతీలోని రోడ్డు మంచినీరు మొదలగు సమస్యలు ఉన్నాయని తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని నిలదీశారు. అయితే వారు సమాధానాలు దాటవేస్తూ ప్రభుత్వ నిధులు లేకపోవడంతో పనులు స్తంభించిపోయాయని సమాధానం ఇవ్వడంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులట్లు జరిగాయి. ఇటువంటి ప్రజాప్రతినిధుల వల్ల ప్రజలకు తీవ్ర అన్యాయమే తప్ప న్యాయం జరగడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. अंदर की नमस्कार अंडी. ना पेर श्रीधर सूर्यबाबू किन्नेरलव ग्राम कार्यक्रम गड़प गड़प कार्यक्रम की मेम वी एमएलए गार रोड समस्या गुरी अड़गा अड़ते स्पंदर एपंदी कारण अड़ते चपट्ले देन कारण चपट्टी अदे मन पंचायत दत्ता तीसुकुन्नारु कदा सार एंदुकु अभिवृद्धि पालन अनेदि चूपिंचट्लेदु मी योक्क निर्लक्ष्यलेटि गवर्नमेंट निर्लक्ष्यलेटि वीटिनि व्यवहरिस्तू मीरु चेप्पंडि सार अनि कारणालु अडिगिना गानी माकु समाधानं इव्वलेदु देनि कारणंगा इव्वलेदो माकु तेलियदु काबट्टि ई योक्क मा समस्यनि गत प्रभुत्वं नुंचि ई प्रभुत्वं कूडा मोदलु कूडा ई मा योक्क समस्यनि तेलियजेस्तुन्नामु कानी मा समस्यनि गुर्तिंचलेकुंडा चेस्तुंदि అయితే మన ట్రైబల్ ఏరియా అన్నది ఇలాగే ఉంటదేమో అనేసి నేను ఆశిస్తున్నాను. మాకైతే ఇప్పటిదాకా స్వతంత్ర వచ్చినట్టు కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డు సౌకర్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మా యొక్క రోడ్డు సమస్యని ఖచ్చితంగా చేసి తీరాలి. చాలా బాధాకరం సార్. డెలివరీకి రాత్రి పూట మోసుకొని వస్తున్నాం సార్. రీసెంట్ గా తన ఆవిడకే రాత్రి పూట మోసుకొచ్చింది. समस्या कंप्लेट सीएम सीएम पड़ते क्लारिफिकेशन బిల్స్ రావట్లేదు. ఆల్రెడీ శాంక్షన్ ఉంది సార్. శాంక్షన్ ఉంది. ఇప్పుడు శాంక్షన్ చేశారు. ఇన్ ప్రాసెస్. బిల్లు పడకపోవడం వల్ల కంట్రాక్టర్ లేకపోతున్నాడు. చేస్తూ మళ్ళీ మిషన్ మళ్ళీ పట్టుకెళ్ళిపోయారు సార్. ఆ సగం వరకు చేశారు మళ్ళీ మిషన్ పట్టుకెళ్ళిపోయారు. మీరు వాళ్ళకి ఏమైనా అడగబెడుతున్నారా? లేదు సార్. అలాంటి ఏం లేదు సార్. అలాంటి సపోర్ట్ చేస్తాం. మిషన్ ఫోన్ చేసి పిఆర్ చేయి ఫోన్ చేయండి ఒకసారి. दत्त కానీ అభివృద్ధి పాలన కనబడట్లేదు. తీసుకున్నా కానీ సార్ నూటికి 100% కాకపోయినా 50% అయితే చాలు అంటే ఇంకా ప్రెజెంట్ ఏమ లేదు బాబు. సమస్య అడుగుతున్నామన్నా.
సంక్షేమ పథకాలు సార్ ఆగండి సార్ మీరు మాట్లాడుతున్నారు కదా జయ గారు బాబు మీరు బాగానే ప్రశ్నిస్తున్నారు ఆ గుడ్ మార్నింగ్ ప్రశ్నించడం తప్పు కాదు అన్నీ మనం అడిగే విధానం అడగాల ఇక్కడ అదే మీ గొప్పతనం మన కిన్నెరలో ఆ రోడ్ ఉంది కదా ఆ రోడ్ కాంట్రాక్ట్ ఎవరండి అది 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 ఆఫీసర్ అట విలేజర్స్ కొంచెం చేయించండి అని అడుగుతున్నారు అది ఎందుకు ఆఫీసర్ ప్రోగ్రెస్ లేదు అంటున్నారు అంతే కదా అందులో ఒక విషయం చెప్తాను చాలా కష్టపడి ఆమూరు బుద్ధి పట్టుకోవచ్చు మన వల్ల మనం వద్దని చెప్పడం మనం తెచ్చింది మనం తెచ్చింది మనం వద్దంటమ్మా ఈ రోడ్డు స్వయంగా ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు కాంట్రాక్ట్ ఏం చేశారంటే కొంతవరకు చేసి బిల్స్ పడట్లేదు ఒక బిల్ అన్న పడితే చేస్తామని అన్ని రోడ్లు మీరు ఎక్కడ ఇంకోటి చేసుకోండి ఏ రోడ్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అని కాదు మనది కొత్త రాష్ట్రం రా డబ్బులు లేదా డబ్బులు లేదంటే పనులు నరేంద్ర మోడీ ఏం చేసినాడు మనకు రాజధాని కట్టడానికి డబ్బులు ఇవ్వలేదు నీళ్ళు డబ్బులు లేదంటే మనము ఏం చేయలేము సినిమాకి లేపు డబ్బులు లేదని సంతకి రాలేం కదా ఏదో ఎంతకుండా పట్టుకుని వెళ్తాం కదా చనిపోయే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఒక్క పని అయినా చేసిందమ్మా పంచాయతీలు చూడండి ఎక్కడ ఒక్కటేమైనా జరిగిందా వారు రైతు భరోసా వచ్చిందా అడిగింది మాకు ఇల్లు ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అండి అన్నింటిలో మాకు ఇల్లు ఉంటే చాలండి దరఖాస్తు రాసి
సర్పంచ్ గారు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందా చూడబా కరెంటు వచ్చినప్పుడు వస్తుంది సార్ కరెంట్ వచ్చినప్పుడు అది గంట వేస్తున్నారు కాలిపోతే మళ్ళీ ఇంటింటికి ఎత్తుకొని అలాగే వేసుకున్నాం కానీ మొన్న నుంచి ఒక గంట వేస్తున్నారు గంటకి రెండే రెండు కొలాయి వాటర్ ప్రాబ్లం ఉందట ఇక్కడ ఇంటి దగ్గర కొంచెం వాటర్ ప్రాబ్లం ఏర్పాటు చేయండి హౌసింగ్ చేయగలరు తీసుకోండి తీసుకుని మీరు ఇల్లు బాబు వాలంటీర్ వర్క్ ఓకే అవును సార్